వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మండలంలోని కాటివరం బొడ్రాయి వద్ద వినాయక చవితి వేడుక గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడికి విశేష పూజలు నిర్వహించారు. పిల్లలు పెద్దలు పాల్గొని స్వామికి పూజాది కార్యక్రమాలు చేపట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో సోమరావుతు సతీష్, తోట జగదీష్, నాగం సురేష్ కుమార్, సుబ్బారావు, పసుపులేటి కిరణ్, తోట పానకాలరావు, తన్నీరు శ్రీను తదితరులున్నారు. ఈరోజు కటివరం గ్రామంలోని బొడ్డురాయి గుడి దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈరోజు చాలామంది ఈ కరోనా వల్ల చాలామంది ప్రజలు ఈ వినాయక చవితి పూజ ఎవరింట్లో వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. మరి ఈ కరోనా మహమ్మారి త్వరగా పోయేటట్టు మరి ఆ వినాయకుడు వారు అందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు అష్టభోగ భాగ్యాలు కలగజేయాలని మరి అలాగే ఈ తనాల ప్రజలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని. స్థానిక తులసీరాం చౌక్లోని శ్రీ సీతారాం మందిరం వద్ద వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుని విశేషంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. సామాజిక దూరం పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాజా నరసింహారావు, బాలసుబ్రహ్మణ్యం, మణికుమార్, కె వెంకటేశ్వరరావు, వరప్రసాద్, పున్నారావు తదితరులున్నారు. వినాయక చవితి సందర్భంలో ఈ కరోనా మహమ్మారి వలన మనం ఈ గుళ్ళోనే ఏర్పాటు చేసుకోవటం అయింది. దేశ ప్రజలంతా కూడా బాగుండాలని ఈ దేవాలయంలో లోపల పెట్టాం. అంతా బాగుండాలని ఈ కరోనా దీనివల్ల ఈ మహమ్మారి నుంచి మన దేశం మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఈ పీడ వదిలిపోవాలని చెప్పేసి శ్రీ రామ మందిరం వారి కళ్యాణాలు. ఈ రామ మందిరానికి 100 సంవత్సరాలు జరిగిన చరిత్ర ఉంది. మేము ఈ కరోనా వచ్చిన దృష్ట్యా ఈ సంవత్సరం విఘ్నేశ్వరుని పెట్టి ఈ కరోనా మహమ్మారిని తొలగించడం కోసం పూజా కార్యక్రమాలు గవర్నమెంట్ చెప్పిన విధంగా సింపుల్గా మేము ఈ కార్యక్రమాన్ని చేసాము. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భావన రాము, చెట్టుపల్లి శ్రీనివాసరావు, జిడుగు తులసి, బి శ్రీనివాసరావు, డివిఎస్కె సాయి తదితరులున్నారు. చిరంజీవి గారి 65వ జన్మదిన సందర్భంగా తెనాలి జనసేన పార్టీ తరఫున భావన రాము గారి ఆధ్వర్యంలో, తులసి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. స్టేషన్ రోడ్లోని చెట్టుపల్లి శ్రీనివాసరావు గారి షాప్ దగ్గర, ఆఫీస్ దగ్గర అందరం కలిసి అందరం విజయంగా చిరంజీవి అభిమానులు, జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అందరం కలిసి కూడా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి 65వ జన్మదిన సందర్భంగా తెనాలి పట్టణం నందు జనసేన పార్టీ తరఫున కేక్ కటింగ్ చేసామండి. ఈ సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారికి మా అందరి ఆదరణలు. ఎప్పుడు కూడాను జై జనసేన. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుక శనివారం మండలంలోని కటవరం గ్రామంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. నిండు నూరేళ్లు చిరంజీవి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తోట పానకాలరావు, పసుపులేటి కిరణ్, మంచాల రామకృష్ణ, షేక్ బాషా, తన్నీరు శ్రీను, కత్తుల బుజ్జి, కుంచా లక్ష్మీనారాయణ, నాగం వెంకటేశ్వరరావు, సోమరావుతు సతీష్ తదితరులున్నారు. ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారి 65వ జన్మదిన ఉత్సవం సందర్భంగా కడివరం గ్రామంలో ఆయన పుట్టినరోజు వేడుకలు యూత్ కుర్రవాళ్ళంతా కూడా మెగాస్టార్ యూత్, పవన్ కళ్యాణ్ యూత్ అందరూ కూడా కలిసి ఒక జన్మదిన ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఒక రామారావు కానీ, ఒక నాయసరావు కానీ, ఒక కృష్ణ కానీ వారసులు ఉన్నారు. ఎవరికి వారసులు లేకుండా మెగాస్టార్గా వచ్చినటువంటి ఏకైక వ్యక్తి చిరంజీవి. ఎందుకంటే ఆనాడు చిరంజీవికి వెనక మళ్ళా బ్యాక్గ్రౌండ్. వినాయక చవితి పండుగ పట్టణ పరిసర గ్రామాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గణనాథుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్థానిక నందులపేటలోని వినాయకుడి గుడి వద్ద గణనాథుని చవితి వేడుక శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి విద్యుత్ దీపాలంకరణ చేసి అందంగా తీర్చిదిద్దారు. సుందరమైన పూలతో స్వామివారిని అలంకరించి పూజాది కార్యక్రమాలు చేపట్టారు. సహస్రనామార్చన అభిషేకాలు పత్రితో వ్రతకల్పం ఆచరించారు. అదేవిధంగా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमंडिताय गुणेशानाय धीमहि प्रति संवत्सरं कूडा तेनाली पट्टणंनందు ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి మందిరంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అందరూ కూడా దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులను కేవలం దర్శనాలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక బాలాజీరావుపేటలోని సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో బొజ్జ గణపతికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే गानोत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरु पूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरु विक्रमाय అదే విధంగా స్థానిక బోస్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో స్వామివారిని విజయ గణపతిగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ యొక్క 2020వ సంవత్సరము శార్వయ నామ సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి ఈ రోజున వినాయక చవితి ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుణ్ణి అందరూ కూడా దేశం మొత్తం కూడా చక్కగా ఆ యొక్క విఘ్నేశుని పూజిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరము మహమ్మారైనటువంటి కరోనా యొక్క విజృంభణ వలన ఆ యొక్క ఉన్నటువంటి పూజా పునస్కారాలన్నీ కూడా దేవాలయం వరకే పరిమితమయ్యి మరి ఆ విధంగా మా యొక్క బోస్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకాపురం దేవస్థాన ఆవరణలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి బుద్ధి సమేత విజయ గణపతి స్వామివారికి ఈ రోజు మొదలుకొని అదే విధంగా విఎస్ఆర్ కళాశాల వద్ద గల భారీ గణనాథుడికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణపతిని దర్శించి తరించారు. విఘ్నాలు తొలగించాలని కరోనా అంతమవ్వాలని కోరారు. కరోనా లాక్డౌన్ దృష్ట్యా ప్రభుత్వ అధికారుల హెచ్చరికలతో ఎక్కడా మండపాలు విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. అందరూ ఇళ్లకే పరిమితమై మట్టి గణపతిని ఏర్పాటు చేసుకుని పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య గణక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి మేం 1997లో ముగ్గురు మిత్రులను కలిసి కోటా శ్రీనివాసు కొణిదేడి గోపీకృష్ణ నా పేరు అమర్నేని రాజా ఇది 1994లో మొదలుపెట్టాం. 1997వ సంవత్సరంలో త్రిదండి చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ రోజు నుంచి తెనాలి చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకొని వాళ్ళ విదేశీ ప్రయాణం కానీ వాళ్ళ కోరికలన్నీ నెరవేరినట్టుగా మాకు చెప్పడం చాలా సంతోషదాయకం. ఇది ఇక్కడ ప్రతిష్ట చేసిన కానించి చాలామంది పండితులు ఏం చెప్పారంటే దీని మూలం తెనాలి సుభిక్షితంగా ఉండటమే కాకుండా అన్ని పంటలు సకాలంలో పండుతాయని తెలియజేశారు. మేము కంటిన్యూస్గా 23 సంవత్సరాల నుంచి దీన్ని నిర్విఘ్నంగా చేస్తున్నాం ఆ మహాగణపతి దయవలన. ఇట్లాగే ప్రతి ఏడు ఇంతకింతకి ఇంకా బాగా మీ అందరి సహకారంతో దీన్ని ఇంకా బాగా చేస్తామని మీ ద్వారా
गीताय ग्रंथगेयाय ग्रंथांतरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गंधर्वप्रियकृते। सिटी न्यूज मुगिंचे मुंदु मुख्यांशालु मरोसारी। నియోజకవర్గంలో ఘనంగా వాడవాడలా వినాయక చవితి పండుగ జరుపుకున్న ప్రజానీకం। తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ అందరూ బాగుండాలని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్ష। లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బ్రాహ్మణ పరిషత్ సభ్యులు గణపతి హోమం నిర్వహించడం అభినందనీయం ఎమ్మెల్యే అన్నాబత్ని శివకుమార్ వెల్లడి। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।